భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో చుంచిపల్లి మండలంలో అధ్యక్షులు ధరవత్ మురళి ఆధ్వర్యంలో ఈరోజు యువకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ధరవత్ మురళిని చుంచిపల్లి మండల బూత్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. పార్టీ అభివృద్ధికి నిర్మాణానికి బూత్ కమిటీలు చాలా అత్యవసరమని మన పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే బూత్ కమిటీలను శరవేగంగా పూర్తి చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో ఎదురులేని శక్తిగా తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దడమే తన జీవిత ఆశయమని నరాల సత్యనారాయణ తెలియజేశారు. గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నామని త్వరలోనే బూత్ కమిటీలో కొత్తగూడెం నెంబర్ 1 స్థానంలో ఉండబోతుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ ఇన్ఛార్జ్ మహమ్మద్ సలీం ఖురేషీ, చుంచుపల్లి మండల బూత్ కోఆర్డినేటర్ మరియు అధ్యక్షులు ధరవత్ మురళితో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొనడం జరిగింది. మరి ఈ చుంచుపల్లి మండల బూత్ కన్వీనర్గా మన ధరవత్ మురళి నియమిస్తున్నాం. అదనంగా ఎందుకంటే ఈ యువత సహాయ సహకారాలు తీసుకొని తొందరలోనే ఈ బూత్ కమిటీలు పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో జాయిన్ అయిన యువకులందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ రోజున కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కేవలం ఎండనక వాననక కష్టపడి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ రైతన్నల కోసం, మహిళల కోసం, వికలాంగులు, వితంతులు, వృద్ధుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల కోసం పయనించే ఏకైక నాయకురాలు